భారత్కు సపోర్టుగా శ్రీలంక మాట్లాడడం ఇటీవలి అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం. అది కూడా నేరుగా కెనడాను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేయడం. ఉగ్రవాదులు కెనడాను సురక్షిత గమ్యస్థానంగా చేసుకున్నారు, అందుకే ప్రధాని జస్టిన్ ట్రూడో ఎలాంటి ఆధారాలు లేకుండా దారుణమైన ఆరోపణలు చేశారు. ఇవి శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రే చేసిన వ్యాఖ్యలు. ఇది ఒక రకంగా కెనడా లాంటి దేశానికి గట్టి అవమానంతో కూడిన మందలింపు. అంతేకాదు, ఆయన ఇంకా ఇలా అన్నారు, శ్రీలంక విషయంలోనూ కెనడా అదే విధంగా వ్యవహరించింది. శ్రీలంకలో మారణహోమం జరిగిందంటూ అవాస్తవాలు పలికింది. మా దేశంలో మారణహోమం జరగలేదని ప్రతి ఒక్కరికి తెలుసు అని కూడా అలీ సబ్రే వివరించారు. అలాగే ఇటీవల కెనడా పార్లమెంట్లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల కోసం పనిచేసిన సైనికుడిని గౌరవించడంపై కూడా శ్రీలంక మంత్రి స్పందించారు. ఆయన ఇలా అన్నారు, నేను నిన్న చూశాను, రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తికి ట్రూడో ఘనస్వాగతం పలికారు. ఇది సందేహాస్పదంగా ఉంది. ట్రూడో గతంలో కూడా ఇలానే వ్యవహరించారు, ఏది సరిగ్గా తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తారు. అందుకే కొన్నిసార్లు ట్రూడో దారుణమైన ఆధారాలు లేని ఆరోపణలు చేయడం నాకు ఆశ్చర్యం కలిగించదు అంటూ విమర్శించారు. ట్రూడో చేసిన మారణహోమం వ్యాఖ్యలు శ్రీలంక కెనడా సంబంధాలను ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా సబరి గుర్తు చేసినట్లయింది. ఒక రాజకీయ నాయకుడిగా ట్రూడో మారణహోమం జరిగిందని చెప్పారు, అది విరుద్ధమైనది. ఒక దేశ నాయకుడు చేసే ఇటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటనలు శాంతి సయోధ్యను ప్రోత్సహించడానికి బదులుగా కెనడా శ్రీలంక మధ్య అసమ్మతి ద్వేషాన్ని పెంచేవిలా ఉన్నాయి అని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అటు సార్వభౌమాధికారం ఉన్న దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కెనడా ప్రధానికి ఆయన హితో పలికారు. ఎవరు ఇతర దేశాలకు ముక్కు పొడిచి మన దేశాన్ని ఎలా పరిపాలించాలో చెప్పాలని నేను అనుకోను. మనం మన దేశాన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం, అందుకే మనం మన దేశంలో ఉన్నాం, మనం పరిపాలించుకోగలం అని అలీ సబ్రే కెనడా ట్రూడోకు గడ్డి పెట్టారు.